నేరాలను దర్యాప్తుతో పాటు సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంపై 301 సమాచారం అందించడంపై ప్రజల అవగాహన కల్పిస్తున్నారు. మీకు గతంలో కూడా ఆవిర్భావం అనంతరం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నత ఆలోచనలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల మధ్య పోలీసులు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించడం, పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదకరంగా వ్యవహరించడంతో పాటు వారిలో భరోసాను కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్ సోషల్ మీడియా డైలెండ్ ద్వారా చేసే ఫిర్యాదులను కూడా మనం తక్షణమే స్పందించు. పోలీసింగ్ అనేది నేరస్తులతో పాటు అందరితో పాటు ఒకే విధంగా కాకుండా ప్రజలు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ ఈ ఎవరైతే మన నేరస్తుల పట్ల మనం కఠినంగానే వ్యవహరిస్తున్నామో అందరితోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కాదు. ఇది ముఖ్యమైన విషయం, మీరు గమనించాల్సింది. మహిళల భద్రత మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలను వేధింపులకు గురి చేసే ఆకతాయిల భరతం పట్టేందుకు గాను షీ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలను తక్షణ సహాయం అనుకుంటున్నాం. కనుక మన ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మన ఎస్ఐ గారు జాయిన్ అయిన ఒకటి రెండు రోజులకి అనుకుంటా పటేల్గూడెంలో ఒక భూ ఆక్రమణ లాంటిది ఒకటి జరిగితే అక్కడ ఆ ఆక్రమణదారుడే ఆల్మోస్ట్ గుండెపోటుకి గురైనట్టు గుర్తున్నారు. అప్పుడు వాళ్ల వెహికల్లోనే ఎస్ఐ గారే సిపిఆర్ లాంటిది కండక్ట్ చేసి మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే మన కోసం వాళ్ళు చేస్తున్న సేవలు మనం నిరంతరం తలుచుకోవాల్సినవే. వాళ్ళ సేవలు అంటే మనకి మామూలుగా రైతుకైతే ఐకేపీ సెంటర్ వడ్లు కొనుగోలు మనం అమ్మేయడంతోనూ కొన్ని రోజులు రిలీఫ్ దొరుకుతుంది. మా పాటు ఉద్యోగులకైతే ఆదివారమో ఇంకో సెలవు రోజో దొరుకుతుంది. కానీ వాళ్ళకి 365 రోజులు అర్ధరాత్రులు కూడా విధుల్లోనే ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళది. వాళ్ళకి ఎంతో కొంత విశ్రాంతి మనం కల్పించగలిగింది ఏంటి అంటే మనవంతుగా మనం చేయదగిన పనులన్నీ మనం చేస్తే వాళ్ళ పని తగ్గిపోతుంది. అంటే హెల్మెట్ లేకపోయినా వాళ్ళు మనకి చెప్పాలి, కానీ నిజానికి మనం హెల్మెట్ మనం పెట్టుకొని వెళ్తే మనకే భద్రత, మనకే రక్షణ. కానీ మనం చేయాల్సిన పని వాళ్ళు గుర్తు చేయాల్సి వస్తుందని వాళ్ళ పనిని మనం పెంచుతున్నాం. అదే మనం చేయాల్సింది మనం చేస్తే వాళ్ళ పని తగ్గిపోతుంది. వాళ్ళకి మనం కొంత విశ్రాంతిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా మనలో ఒక భాగమే. కనుక పోలీసు వాళ్ళు మనకు మనం ఎప్పుడు చెప్పినా కూడా అప్పుడు వచ్చి చూస్తుండ్రు. రాత్రి 1:30-2 గంటల టైంలో కూడా వచ్చి అంతటా ఊరు తిరుగుతుండ్రు. అందుగురించి మేము సీసీ కెమెరాలు కూడా పెట్టినాము. ఎక్కడ ఏది జరిగినా తెలుసుకునేటట్లు సార్ వాళ్ళు గ్రామ పంచాయతీకి ఎప్పుడు వచ్చినా కూడా 24 గంటలు మేము వాళ్ళు చూసుకునేటట్లు వీలు కల్పిస్తున్నాము. కరోనా టైంలో మేము కూడా చాలా కృషి చేసినాం. దాదాపు 20 మంది వరకు 20 శవాలను మా సొంత ఖర్చులతోటి దహనక్రియ చేసినాము. మా సారు సిబ్బంది అందరు కలిసి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాము. మాకు అవార్డులు కూడా వచ్చినాయి. మండలంలో 3 అవార్డులు, డిస్టిక్లో 2, రాష్ట్ర స్థాయిలో 1, నేషనల్ స్థాయిలో కూడా అవార్డు వచ్చింది. అందరం కలిసి వార్డ్ మెంబర్స్ ఊరి గ్రామ ప్రజలు అందరి సహాయంతో మనం అవార్డులు సంపాదించుకున్నాం. చాలా గర్వకారణం మన నెల్లూరులకి. చాలా శ్రమపడ్డాం కాబట్టి సభకు నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 4వ తారీఖు రోజు ఈరోజు సురక్షా దినోత్సవము పోలీసు శాఖ వారిచే నిర్వహించబడుతున్నది. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి వారు చేసే యొక్క చేసిన సేవల గురించి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఏర్పరిచినారు. వేదికలంకరించిన పెద్దలు ఎంపీ గారు మరియు ఈటీ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు తదితర పెద్దలు మరియు జిల్లా సెక్రటరీ గారు నమస్కారం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్న సురక్షా దినోత్సవంలో మనం పాల్గొంటున్నాం. రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలే కావస్తున్నా ఆ అవతరణ కోసం 5 దశాబ్దాల పాటు మనం పోరాటం చేసాం. అప్పుడు కూడా పోలీస్ అట్లా పోలీస్ కిష్టయ్య అంటే చనిపోయిన పోలీస్ కిష్టయ్యలు ఒకరిద్దరు ఉంటే ఆ ఉద్యమానికి వెనుక ఉండి నిలిచిన పోలీసులు కొన్ని వేల మంది. అలాంటి
అధునాతన వినూత్న పద్ధతులతో పోలీస్ వ్యవస్థ మన చాలా చేరువైంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రపతి ఉత్సవాల్లో భాగంగా మనం ఈరోజు లింగాల్గన్పూర్ మండలంలోని నెల్లుట్ల గ్రామంలో ఎస్ఐ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీడీఓ గారు మరియు డీటీ గారు, అదేవిధంగా మన విలేజ్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు మరియు మిగతా గ్రామ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను ఒక ఎంపీపీ అయిన తర్వాత కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే అనుభవంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను అనుసంధానం చేసుకొని పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందనంటే అది పోలీస్ వ్యవస్థ మాత్రమే. ఎందుకంటే అన్ని వ్యవస్థలతో మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఏ పని జరిగినా, ఏ కార్యక్రమాన్ని తలబెట్టినా, ఆ కార్యక్రమము ఏ డిపార్ట్మెంట్ది అయినా కూడా దాన్ని అనుసంధానం చేసుకొని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. నిజంగా ఎస్ఐ గారు, అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-896-07. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video.